ఒకప్పుడు సినిమాలలో కనిపించి వారి నటనతోనూ హావభావాలతోనూ ప్రేక్షకుల హృదయాలను దోచుకునేవారు. రాను రాను జనరేషన్లో ఇంప్రూవ్మెంట్ ఎక్కువైపోయి ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ సంఖ్య పెరిగింది. అదే రీతిలో సోషల్ మీడియా కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఇది ఈ సోషల్ మీడియా సంఖ్యల్లో 10 మందికి నష్టం కలిగిస్తే 90 మందికి మేలు కలుగుతుందనే చెప్పొచ్చు. దీనితో ఎప్పుడు ఎవరిని సెలబ్రిటీగా మారుస్తుందో అస్సలు ఊహించలేకపోతున్న స్థితిలో ఉన్నా. అయితే ప్రస్తుతం మలయాళి అమ్మాయి ప్రియా వారియన్ విషయంలో అదే జరుగుతుంది కదా. తను ఒక్క మాట కూడా మాట్లాడకుండా జస్ట్ కనుబొమ్మలతో తన హావభావాలను ప్రేక్షకుల మధ్యలోని నిలిచిపోయేలా, అందరి దృష్టి ఆమెపై మలుచుకునేలాగా పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసుకుంది తన లైఫ్లో. కానీ ఇది కాస్త పక్కన పెడితే వాళ్లకు ఎందుకు స్టార్డమ్ వచ్చిందో అసలు ఊహించలేని స్థితిలో ఉన్నారు కొంతమంది అయితే. అలాంటి వాళ్లలో ఒకరైనా ఇతరుని ఒకసారి చూడండి. ఈయన చూడడానికి ఎంతో సాదా సీదాగా ఎవరో అబ్బాయిలా ఉన్నాడు కదా, కానీ బంగ్లాదేశ్కు ఈయనొక సూపర్ స్టార్ అంటే నమ్ముతారా? సూపర్ స్టార్ అంటే సాదా సీదా సూపర్ స్టార్ కాదండి, ఏకంగా ఈయన రజనీకాంత్ కంటే కూడా ఎంతో సూపర్ స్టార్ అంట. బంగ్లాదేశ్కి ఈయన ఏకైక సూపర్ స్టార్ అని ఏకభీగంగా బంగ్లాదేశ్ యువకులందరూ చెప్తున్నారు. ఇతగాడి పేరు అలోమ్, బంగ్లాదేశ్లో ఒక సూపర్ స్టార్ ఈయన. ఒకప్పుడు అలోమ్ సినిమా క్యాసెట్లు అమ్మి కుటుంబాన్ని పోషించేవాడట. అయితే యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేసిన ఇతడు చివరికి అక్కడ స్టార్ హీరో అయిపోయాడు. ఆ వీడియో ఎంతో సూపర్ డూపర్ హిట్ అయ్యి ఒక సెన్సేషన్ సృష్టించింది. దానితోనే ఈయనకు స్టార్డమ్ అయ్యే అవకాశం కలిగింది. అతడికి సోషల్ మీడియాలో పలు ఫ్యాన్స్ పేజీలు కూడా ఉన్నాయంటే మనకు నమ్మసత్యం కాదు. అతడు భారత్లో అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు, కానీ బంగ్లాదేశ్లో అతడు ఒక సెన్సేషనే. జూలై 2016 మీర్పూర్లోని షేర్ ఈ బంగ్లా స్టేడియంలో అలోమ్ కూర్చున్నాడు. అక్కడే మీడియా కూడా కూర్చుంది. ప్రాక్టీస్ చేసి వచ్చిన బంగ్లాదేశ్ క్రికెటర్లు అతన్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి అతనితో సెల్ఫీలకి ఎగబడ్డారట. అక్కడ అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్కు ఇది ఒక చక్కటి ఉదాహరణ అని మనకు అర్థమవ్వాలి. అలోమ్ తమ ఫేవరెట్ హీరో అని బంగ్లాదేశ్ ఆటగాడు టస్కిన్ అహ్మద్ కూడా వెల్లడించాడు. అలోమ్ పూర్తి పేరు అష్రాఫుల్ అలాం సాహిద్. అతడు చాలా పేద కుటుంబంలో పుట్టాడు. అతడి తండ్రి మిరీ మిక్సర్ అమ్ముతూ జీవనం సాగించేవాడు. అలోమ్ 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతడి తండ్రి భార్యను కొడుకును వదిలేసి వేరే మహిళను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక ఏదో ఒకటి చేసి సంపాదించాలి అని భావించిన అలోమ్ ఇటుకులు చేసే పనిలో పడ్డాడు. చదువు కూడా అతగాడికి పెద్దగా ఎక్కలేదు. దాంతో 7వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ 7వ తరగతి కూడా పాస్ అవ్వలేదండి, ఫెయిల్ అయ్యాడు. ఇటుకుల తయారీతో పాటు సైడ్ బిజినెస్గా సినిమా క్యాసెట్లు అమ్మే పని కూడా చేశాడు కొన్నాళ్ళు. అలా జీవనం సాగిస్తున్న కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ద్వారా సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యాడు. అది కాస్త ఒక పెద్ద సంచలనం సృష్టించి ఇదిగో ఏకంగా ఇప్పుడు రజనీకాంత్ లాంటి స్టార్ హీరో కంటే కూడా పెద్ద హీరో అని అందరూ చెప్పడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. అందుకే అంటారేమో, సుడి ఎవరిని వరిస్తుందో తెలియదు. ఎంత కష్టపడినా కొంతమందికి స్టార్డమ్ రావాలంటే నానా కష్టాలు పడతారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఒక చిన్న అవకాశం ఎంతో అందలాన్ని ఎక్కిస్తుంది. ఏమంటారు, అదృష్టం అంటే ఇదే కదా. మరి బంగ్లాదేశ్లో ఒక సెన్సేషన్ సృష్టించిన ఈ హీరోకి మీరైతే ఎన్ని మార్కులు వేస్తారు 100కి? మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.